వాళ్ళు ఏం కాంగ్రెస్ వాళ్ళు విమానం దిమ్మంటారు ప్రమాణం దిమ్మంటారు దేవుని పటం మీద ప్రమాణం చేయాలంటారు ప్రమాణం చేయాలి కళ్ళు మూసుకోవాలి లోపల తుప్పాలు 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 అనుకోవాలి ఓటు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకేయాలి ఎందుకేయాలి ఎందుకంటే 13.5 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్ గారికి ఆడపిల్లల తల్లులు ఆడపిల్లలు ఓట్లేస్తే ఆ దివెనలతోనే మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి అవుతాడు 70 లక్షల మంది రైతులు 70 లక్షల మంది రైతులు ఒక్కసారి ఆలోచించాలి పాలకుర్తి రైతన్నలు 70 లక్షల మంది రైతులకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్న ఒక ముఖ్యమంత్రి ఎవరన్న ఒక ప్రధానమంత్రి రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిందా ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే ఎండాకాలం యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే సెల్ ఫోన్లు టింగు 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 అంటున్నాయి రైతు బంధు ఖాతాల్లో 73,000 కోట్లు పట్ట మాట వాస్తవమైతే చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఓట్లతో దయాకర్ రావు గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకనాడు ఎట్లుండే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళ టైంలో నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసింది అన్నాడు ఈరోజు అదే సర్కారు దవాఖానకు నేను పోతా అక్కడ పోతేనే అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది అదేవిధంగా ఆడపిల్ల పుడితే 13,000 మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తాడు మా కేసీఆర్ గారు అని చెప్పి ఇలా సర్కారు దవాఖానల వైపు నడుస్తున్న మా ఆడబిడ్డలను అడగండి ఎందుకు ఓటేయాలో కేసీఆర్ 6.5 లక్షల మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇవాళ 1,001 గురుకుల పాఠశాలల్లో ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 125,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లలని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్నందుకు ఆ పిల్లల తల్లిదండ్రులు ఆలోచన చేయాలి ఇట్లాంటి వసతికరణ ఉందా ఇవాళ దేశంలో విద్య విషయంలో 1,001 గురుకుల పాఠశాలలు వైద్యం విషయంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ దేశం లెక్కలను ఉన్నాయా ఇవాళ తెలంగాణలో ఇస్తున్నట్టు రైతు బంధు 24 గంటల కరెంటు రైతు బీమా దేశం లెక్కలను ఉన్నాయా కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ఎక్కడ ఉందా కేసీఆర్ కిట్ ఉందా ఇన్ని చేస్తున్న కేసీఆర్ను కాదని ఏమీ అని కాంగ్రెస్ దిక్కు చూద్దామా ఆలోచించండి ఇవాళ 60 ఏళ్ళు మనల్ని సాగొట్టిన కాంగ్రెసే మళ్ళా ముంగటికొచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క ఛాన్సా 11 ఛాన్సులు కదా మనం ఇచ్చింది వాళ్ళకు 55 ఏళ్ళు వాళ్ళే కదా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది ఇలా మళ్ళీ వాళ్ళే వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఆగమైదామా లేదా కేసీఆర్ గారికి దయాకర్ రావు గారికి ఓటేసి ప్రగతిలో భాగమైదామా ఆలోచించండి ఇలా పాలకుర్తి ప్రజల ముందు మీకున్న ఆప్షన్ చాలా క్లియర్గా ఉన్నది మీ ముందు చాయిస్ చాలా క్లియర్గా ఉన్నది మీకు ఏం కావాలనో మీరే ఆలోచించుకోండి ఇక్కడనేమో రైతు బంధు దయాకరన్ ఉన్నాడు కేసీఆర్ గారు పంపించిన రైతు బంధు దయాకరన్న ఉన్నాడు అక్కడనేమో 60 ఏళ్ళు మనం సావగొట్టిన కాంగ్రెస్ రా బంధులు ఉన్నారు ఆలోచించండి ఎవరు కావాలా ఇక్కడ మీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన దయాకరన్న ఉన్నాడు కేసీఆర్ గారు పంపించిండు అక్కడనేమో 60 ఏళ్ళు కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడనేమో నీళ్ళు ఇచ్చిన దయాకరన్ ఉన్నాడు అక్కడ కన్నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ స్కీములు ఉన్నాయి ఇక్కడ పేదవాళ్లకు స్కీములు ఉన్నాయి అక్కడనేమో అడ్డగోలు స్కాములు ఉన్నాయి ఇక్కడ 24 గంటల కరెంటు ఉన్నది అక్కడ 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తారంటున్నా కాంగ్రెస్ అవతల నిక్కున్నది ఇక్కడ కారు ఉన్నది అక్కడ బేకారు ఉన్నది ఏది కావాలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే మన నాయకుడు కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేస్తూ ఉన్నాడు మనం కూడా పెన్షన్ పెంచాలి మనం కూడా రైతు బంధు పెంచాలి కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేస్తున్నాడు లెక్కాపత్రం అంతా కూడా తీస్తూ ఉన్నాడు రేపో మాపో కేసీఆర్ గారే స్వయంగా బయటకు వచ్చి ఆ ప్రకటన కూడా చేస్తారు మీరు వింటారు ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే రేపు వచ్చేది కేసీఆరే తిరిగి మళ్ళీ సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెత్తుల మాదిరిగా ముంగడికి తీసుకుపోయేది కేసీఆరే దయాకర్ రావు గారి గురించి నేనైతే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకంటే మంచి నాయకుడు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే అనునిత్యం ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు మీ ఆపత్తిలో సంపత్తిలో అన్ని రకాలుగా మీకు అండగా ఉండే గౌరవ మంత్రి గారిని కాదని ఎవరో అమెరికా అని ఎవరో లండన్ అని యాడికెళ్ళో కొత్తగా దిగినరని ఆగం కాకుండ్రి
పైసలు గీసలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకొని వద్దంటలేదు. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకేయండి, ఓటు మాత్రం మళ్ళీ కేసీఆర్ గారికి వేయండి. ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదు, ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదు, ఇది మన రాష్ట్ర తలరాతను మార్చే ఎన్నిక, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరుండాలి అని తేల్చే ఎన్నిక. కేసీఆర్ గారికి మీరేసే ఒక్కొక్క ఓటు ఈ 9.5 ఏళ్ళు ఆయన మీకు ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికి, ఆయన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మీరిచ్చే మద్దతు అవుతుంది. రేపు కేసీఆర్ గారు మళ్ళీ గెలిచి 3వ సారి ముఖ్యమంత్రి అయితే తెలంగాణలోనే కాదు మా రాష్ట్రాల్లో కూడా చర్చ అవుతుంది, మొత్తం దేశమంతా చర్చ అవుతుంది, మన పార్టీ జాతీయ స్థాయికి విస్తరించే అవకాశం ఉంటుంది. మన నాయకుడు రేపటి రోజున ఢిల్లీని శాసించే పరిస్థితి, ఢిల్లీని శాసించే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఆలోచించి ఓటేయండి, ఆగం కావద్దు అని చెప్పి కోరుతూ మరి ఈరోజు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఇంత బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా పాలకుర్తి ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.